సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే మేకర్స్ బార్సిలోనా షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఈ షెడ్యూల్లో సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మహేష్ కీర్తిపై ఒక పాటను కూడా చిత్రీకరించారు. ఇక నవంబర్ మొదటి వారంలో మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. నవంబర్ చివరి నాటికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఆ తరువాత సర్కారు వారి పాట పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సంక్రాంతికి జనవరి 13న థియేటర్లలోకి రానుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో సముద్రఖని, తనికెళ్ల భరణి, ప్రకాష్ రాజ్ వంటి సీనియర్ నటులు నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో ఎవరెవరు ఏ పాత్రల్లో నటిస్తున్నారనే విషయం బయటకు వచ్చింది. సమాచారం ప్రకారం సముద్రఖని బిజినెస్ మ్యాన్ గా, టెంపర్ వంశీ బిజినెస్ మ్యాన్ బాడీగార్డ్ గా, ప్రకాష్ రాజ్ మహేష్ బాబు తండ్రిగా, తనికెళ్ల భరణి హీరో తండ్రి ఫ్రెండ్ గా, పోసాని వెన్నెల కిషోర్ సత్య కమెడియన్లుగా కనిపించబోతున్నారు. కీర్తి సురేష్ కళావతి పాత్రలో నటిస్తుండగా ఆమె కొలీగ్ గా సౌమ్య మీనన్ నటిస్తున్నారు. ఎవరేమి చెప్పినా, ఎవరు ఎన్ని చెప్పినా, సోషల్ మీడియాలో ఎన్ని వార్తలు వచ్చినా జనవరి 13 కంపల్సరీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సర్కారు వారి పాట. దీపావళికి మీరు ఒక పాటను వినబోతున్నారు. అంతేకాకుండా ఇందులో సముద్రఖని ఈ మూవీలో ఎలా ఉంటుందో చూడబోతున్నారు. చెప్పాలంటే సముద్రఖని ఈ సినిమాలో ఒక మూలస్తంభంగా చెప్పుకోవచ్చు. ఆ పాత్రకి ఎంతో మందిని తీసుకోవాలని ప్లాన్ చేసినప్పటికీ చివరికి ఈ పాత్ర అయితే సముద్రఖని న్యాయం చేస్తాడని తీసుకున్నారు. అయితే పాత్రకి ఆయన తప్ప మరి ఎవరు అన్నట్టుగా ఆయన పాత్ర ఉంటుందని ఒక వినికిడి. ఇందులో కామెడీ స్టార్ వెన్నెల కిషోర్ మంచి పాత్ర ఉందని, 2022 కామెడీ పాత్ర కిషోర్ కి ఈ సినిమా నుండి అవార్డు వచ్చే అవకాశం ఉందని గుసగుసలు వినబడుతున్నాయి. అయితే సినీ వర్గాల్లో వెన్నెల కిషోర్ కి అవార్డు రాసిపెట్టి ఉందని చెప్పుకొస్తున్నారు. అయితే ఇందులో పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ఇది సూపర్ స్టార్ మహేష్ బాబుకి తండ్రి పాత్ర ప్రకాష్ రాజ్ ని తీసుకున్నారు. ఈ మధ్యకాలం ప్రకాష్ రాజు విలన్ పాత్రలు తగ్గించి తండ్రి పాత్రలు పెద్ద పెద్ద పాత్రలు పూజిస్తున్నారు. అయితే ఇందులో ప్రకాష్ రాజ్ పాత్ర గుర్తింపు తెచ్చే పాత్రగా, ఆయనకు ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అయితే హీరో సూపర్ స్టార్ గురించి కొత్తగా చెప్పడానికి ఆయన గురించి అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ, తన తండ్రి పేరు కృష్ణ అయినప్పటికీ కృష్ణుడిగా మనసు దోచుకుంటూ వాళ్లకు దూరంగా ఉంటాడు. ఇందులో అయితే చుట్టూ అమ్మాయిలతో మంచి పాట కూడా ప్రేక్షకుల కోసం ఉందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా ఎట్టి పరిస్థితిలోనూ సంక్రాంతి కానుకగా మీ ముందుకు వస్తుందని మేకర్స్ చెబుతున్నారు.